పిచ్చుకుక్క శైర విహారం చేసి 8 మందిని గాయపరిచిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట రామ్గొత్తంపల్లి గ్రామంలో పిచ్చుకుక్క శైర విహారం చేసింది. రామక్కపేట గ్రామానికి చెందిన వారిని పిచ్చుకుక్క గాయపరిచింది. ప్రక్కన గ్రామాలైన రామొత్తంపల్లికి వెళ్లి అక్కడ ఓ చిన్నారి బాలుడితో పాటు ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాలలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచు గ్రామ బాధ్యతలు పట్టించుకోకపోతే గ్రామాలలో మరిన్ని కుక్కలు పెరిగిపోయి మనుషులపై దాడి చేసే ప్రమాదం ఉందని, వాటిని వెంటనే నివారించాలని గ్రామస్తులు కోరారు. లోపలికించి వచ్చింది. ఈరోజు ఉదయం రామకపల్లి గ్రామంలో క్వార్టర్ 6కి మా వైఫ్ గెలిచింది. అలాగే మిగతా వాళ్ళకి 5 మెంబర్స్కి కుక్క కలవడం జరిగింది. దాన్ని కనిపిస్తే విలేజ్ లో చంపగలని కోరుతున్నాం రామకృష్ణ ప్రజలందరికీ. అలాగే దానిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం గ్రామ సర్పంచ్ గానీ ఉప సర్పంచ్ గానీ మిగతా వార్డ్ మెంబర్ అందరినీ. ఈరోజు 6 పిచ్చుకుక్క వచ్చింది. అందులో 5 మెంబర్స్ రామకపేట నుంచి వచ్చారు, ఇంకా ఒకరు రఘుత్తంపల్లి నుంచి వచ్చారు. అందరికీ ఫస్ట్ ఎయిడ్ ఇంకా టీకాలు ఇచ్చేసాము. ఫర్దర్ ఇమ్యూనోగ్లోబులిన్ కోసం సిద్దిపేటకి రిఫర్ చేశాము. ఇంకా ఇక్కడ ఊళ్ళో కరిచిన కుక్క కరిచి కాటు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫస్ట్ దాన్ని సోప్ వాటర్తో కడిగేసుకోండి, తర్వాత హాస్పిటల్కి ఇమీడియట్గా రావాల్సి ఉంటుంది.